మెదక్ జిల్లా రామాయణపేటలో సాయినగర్లో గల కోటమ్మ దేవాలయానికి బోనాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయణపేటలో సాయినగర్లో గల కోటమ్మ దేవాలయానికి భారీ ఎత్తున బోనాలు మహిళలు తీసుకువచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అలాగే యూత్ ఫలహారం బండిని నిర్వహిస్తామని యూత్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వార్డులో గల కోటమ్మ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మాట్లాడుతూ, ఈ సాయినగర్లో గల యూత్ సభ్యులు మరియు కాలనీ వాసులు బోనాలు మరియు సాయంత్రం పలహార బండి నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీనివాస్, ఆంజనేయులు, సుధాకర్, నాగరాజు, బల్లా యాదగిరి, రాజేశం మరియు కాలనీ కుటుంబ సభ్యులతో కలిసి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మరియు పిఎస్సిఎస్ చైర్మన్ బాధచంద్రంలను కాలనీ వాసులు షాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ బాధచంద్రం, కాలనీ వాసులు, టిఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణాగౌడ్, యాద నాగరాజు, బంధువుల రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఈరోజు ఎయిత్ వార్డు నా వార్డులో ప్రతి సంవత్సరం ఇక్కడ యూత్ కోటమ్మ అంటే బోనాలు తీస్తారు, బండి తీస్తారు. ప్రతి సంవత్సరం తీస్తుంటారు. ఒకటే కోరుకుంటున్నాం మా కోటమ్మ తల్లికి, ఈ కరోనా అనేది పోయి అందరూ మంచి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు యూత్ అనేది చాలా యూనిటీగా ఉంటారు. వీళ్ళు ఎవరైనా వీళ్ళు ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్లో కూడా వేరే ప్రతి యూత్లో ఏదో రకంగా ఆశిస్తారు, కానీ వీళ్ళు ఏది ఆశించకుండా హెల్ప్ చేస్తారు. వీళ్లకు మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ వీళ్ళకి ఏ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.